తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం బూరిగపూడి గ్రామంలో పాటంశెట్టి సూర్యచంద్ర నివాసం వద్ద జనసేన ఇంటి పంట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా జనసేన పిఎస్సి సభ్యులు పంతం నానాజీ, జనసేన పిఎస్సి అభ్యర్థి కందుల దుర్గేష్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పాలగారు రండి, రేపు నుంచి బొప్పులవి అన్ని. ఈ సందర్భంగా పంతం నానాజీ మరియు దుర్గేష్ మాట్లాడుతూ, ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేసిన సూర్యచంద్ర జనసేన ఇంటి పంట అనే కార్యక్రమం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. మా పార్టీలో ఇలాంటి నాయకుడు ఉండటం, ఇలాంటి కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములు అవ్వటం ఆనందంగా ఉందన్నారు. ఇంకా మరెన్నో కార్యక్రమాలు ఆయన చేయాలని వారు కోరారు. జనసేన ఇంటి పంట అనే కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి మన సూర్యచంద్ర గారికి, మనన్ను అలాగే మిత్రుడితోటి పిఎస్సి మెంబర్ అయినటువంటి దుర్గేష్ గారిని, బీజేపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి రామ్కుమార్ గారిని అందరిని పిలిచి చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సూర్యచంద్ర గారికి, ఆయన శ్రీమతి గారికి, అలాగే సూర్యచంద్రతో పాటు ఈ సంవత్సరం కాలంగా కూడా సూర్యచంద్ర చేసిన అనేక కార్యక్రమాల్లో ఉన్నటువంటి జన సైనికులు, జన నాయకులు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సూర్యచంద్ర చేసి ఈ కార్యక్రమాన్ని మా జిల్లా వ్యాప్తంగా కానీ పార్లమెంట్ వ్యాప్తంగా కానీ మేమందరూ కూడా దీన్ని పాటించడానికి ప్రయత్నం చేస్తామని, ప్రతి చోట కూడా ఈ జనసేన ఇంటి పంట అన్న కార్యక్రమాన్ని మేము కూడా మొదలుపెట్టడానికి సూర్యచంద్ర సహాయ సహకార్యాలు తీసుకుని మేము ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తూ, ఒక్కసారి అవన్నీ ఆ విత్తనాలు వేసే విధానం కూడా నలుగురికి తెలాలన్న ఉద్దేశంతో పత్రికా మిత్రులు చూపించమని చెప్పి తెలియజేస్తాను. ఈ కార్యక్రమం చేసి వచ్చినందుకు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ నమస్కారం తెలియజేస్తాను. అదేవిధంగా పాటంశెట్టి సూర్యచంద్ర మాట్లాడుతూ, జనసేన ఇంటి పంట ద్వారా మీ ఇంటి వద్ద ఉన్న కొంచెం ఖాళీ స్థలంలో మీరే స్వయంగా మట్టిని త్రవ్వి విత్తనాలు నాటి ప్రతిరోజు నీళ్లు పోస్తూ పెంచండి అన్నారు. విషపూరితమైన మందులు ఎరువులు వాడకుండా పండించుకున్న పంటల ద్వారా మీ కుటుంబ సభ్యులంతా ఎంతో ఆనందంగా జీవించాలని వారు కోరారు. ఈ కార్యక్రమానికి సహకరించిన జనసేన సైనికులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మొగలి గంగాధర, దొడ్డ శ్రీను, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉన్నటువంటి హై స్కూలు, కాలేజ్ స్టూడెంట్స్ని మేము మోటివేట్ చేసి విద్యార్థుల ద్వారా కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనే ఉద్దేశంతో కూడా ఉండడం జరిగింది. జగ్గంపేట నియోజకవర్గంలో అయితే 80% ఇళ్ల దగ్గర ఖాళీ స్థలం ఉంటుంది, నీటి సదుపాయం కూడా ఉంటుంది. విద్యార్థుల్ని కొంచెం దీని మీద ఎక్కువ దృష్టి పెట్టేలా చేసి, విద్యార్థుల ద్వారా కూడా ఈ పంట పండేలాగా చేసి, విద్యార్థుల ద్వారా పెద్దలకు కూడా స్ఫూర్తినిచ్చేలా చేస్తూ, విద్యార్థులకి ఈ ప్రాక్టికల్గా అసలు పంట పండించడం, మనం తినే పంట ఎలా పండించాలనేది వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళకే పండించే విధానం అలవాటు చేయాలన్న సంకల్పంతో కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి సుమారు జగ్గంపేట నియోజకవర్గంలో 100,000 గృహాలకి ఈ విత్తనాలు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. మరి జనసేన పార్టీ తరఫున మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచనల మేరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి పూర్తిగా నాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా జగ్గంపేట నియోజకవర్గ జన సైనికులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను పాదాభివందనాలు తెలియజేస్తూ, ఎన్ని జన్మలెత్తినా జగ్గంపేట నియోజకవర్గ జన సైనికులు రుణం తీర్చుకోలేనని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ నేను పాటంశెట్టి సూర్యచంద్ర అనే వ్యక్తి ఇవాళ రాష్ట్రంలోనే ఒక పేరు ప్రఖ్యాతులు వచ్చిందంటే, మా జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న జన సైనికులు ప్రతి కార్యక్రమంలోని కూడా ఈ కార్యక్రమం మాది అని ప్రతి కార్యక్రమం వాళ్ళ భుజస్కంధాలపై వేసుకుని అందరూ ఐకమత్యంగా ఒక కుటుంబంలా పనిచేయడం అనేది ఇక్కడ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా నా అదృష్టం అని చెప్పి కూడా నేను భావిస్తూ, మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా పిఎస్సి సభ్యులు దుర్గేష్ గారికి, నానాజీ గారికి, బీజేపీ అధ్యక్షులు రామ్ కుమార్ గారికి, మిత్రులందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మిగిలిన గ్రామాల్లో ఉన్న జన సైనికుల్ని, పెద్దల్ని కూడా పిలవలేదు, ఆహ్వానించలేదు. ఎందుకంటే కరోనా వైరస్ ప్రబలకూడదు, మనం ఈ అన్ని పాటించాలని చెప్పేసి ఎవరిని కూడా పిలవలేదు, అనిదా భావించొద్దు మిగిలిన వాళ్ళని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.